ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్ ఇంతకు ముందే చెప్పాను కదా క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి క్యాంపస్ లో వచ్చిన గొడవలు క్యాంపస్ లోనే క్లియర్ చేశాం మేడం ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువగా యూస్ చేయాల్సి వచ్చింది మేడం అందులోంచి ఎంతమంది బయటపడతారో ఇప్పుడే చెప్పలేం మేడం కొంతమందికి కాళ్ళు ఇరిగాయి కొంతమందికి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి కొంతమంది పరిస్థితి బాగాలేదు వాళ్ళకి అత్యవసరంగా ట్రీట్మెంట్ కావాలి బట్ వన్ కండిషన్ పోలీసులు అంబులెన్సులు క్యాంపస్ లోపలికి రాక ఇన మామూలు ప్రొఫెసర్ కాదురా తమ్మున ప్రొఫెసర్ డియర్ కొలీగ్స్ ఈ మీటింగ్లో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఈ మధ్య కాలంలో మన కాలేజీలో జరిగిన అసాధారణ సంఘటనల గురించి గోండాలు ప్రవేశించటం దానికి గల కారణాలు కమిషనర్ గారు చెప్పారు మన కాలేజీలోనే దీనికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారని వాళ్ళెవరో కనిపెట్టిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పారు దీని మీద ప్రొఫెసర్స్గా మీ అభిప్రాయం తెలుసుకుందామనే నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను అందరికీ నమస్కారం రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు మన కాలేజీకి చదువు సంజలతో పాటు సంస్కారం కూడా నేర్పుతుందనే పేరుండేది మన క్యాంపస్ అంటే అందరికీ అభిమానం ఉండేది కానీ ఇప్పుడు మన కాలేజీలో పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది గత 2 నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుల దృష్టిలో దోషులుగా నిలబడ్డ విద్యార్థులను మందలించకపోగా వాళ్ళని క్యాంపస్ గూండాలుగా తయారు చేసినటువంటి ఎడ్వర్డ్ లివింగ్స్టన్ పై చర్య తీసుకోవాలి ఇది నా అభిప్రాయం సార్ మీ ఇంటికి వచ్చి గూండాలు మీ పిల్లల్ని కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా ఈ విద్యాలయం ఒక కుటుంబం అనేది నా అభిప్రాయం నా అభిమతం కూడా మాతా పిత గురు దైవం అనేది మనం నేర్చుకున్నాం మన పిల్లలకు అదే నేర్పిస్తున్నాం ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కాలేజీకి పంపిస్తుంది మనల్ని నమ్మి అలాంటప్పుడు విద్యార్థులకేం కాకుండా చూసుకోవడం మన బాధ్యత కాదా నా కాలేజీకి వచ్చి నా పిల్లల మీద చేయేస్తే చేతులు కట్టుకుని కూర్చొని చూడడం నాకు చాత కాదు ఈ విషయంలో నేను చేసింది తప్పని ఎవరినైనా చెప్పమనండి ఒక్క విద్యార్థి అనేది తప్పని చెప్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం మన కాలేజీ ఆవరణలో ఉన్న పరిస్థితులే ఇక్కడ జరిగేవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రత్యేకించి హాస్టల్ ఏరియా అక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు రాత్రిళ్ళు కరెంట్ ఉండట్లేదు ఆ చీకట్లో జరగకూడని ఎన్నో జరుగుతున్నాయి గంజాయి లాంటి మత్తు పదార్థాలు లోపలికి వస్తున్నాయి ప్లంబర్ గార్డనర్ వాచ్మెన్ ఎలక్ట్రీషియన్ వీళ్ళు అర్జెంట్ గా కావాలి ఈ ఫెసిలిటీస్ ఏం లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్ళయింది రిపోర్ట్ ఇస్తే సరిపోదు సార్ అమలు చేయాలి ఈ సంస్థలో ఉన్న సీనియర్ అధికారులంతా ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులే వాళ్ళు తలుచుకుంటే జరగనట్టు ఏది లేదు ప్రతి సంవత్సరం మన కాలేజ్ నుంచి అత్యుత్తమ విద్యార్థుల్ని పంపించడం మన డ్యూటీ అదేం పెద్ద విషయం కాదు మన చెప్పు చేతల్లో ఉండేటట్టు విద్యార్థుల్ని మనం మలుచుకోవాలి ఇదేదో పెద్ద పోలీస్ కేసు మీ తలకు చుట్టుకుంటుందని మీరు తలలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పోలీస్ కేసు అయితే దానిలోంచి ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు మీరేం టెన్షన్ పడకండి ఉంటాను సార్ గుడ్